రైట్, ప్రస్తుతం చూస్తున్నాము కేంద్ర కేబినెట్ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. జమిలి ఎన్నికలకు పచ్చ జెండా ఊపింది. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఎడిటర్ చీఫ్ పి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అంటే ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ గతంలోనే దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. మాజీ రాష్ట్రపతి హలో శ్రీనివాస్ గారు చెప్పండి, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, ఆ కమిటీ ఒక నివేదిక కూడా రాష్ట్రపతికి సమర్పించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లోనే ఇవాళ కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఇది ఆమోదించింది. అంటే జమిలి ఎన్నికలు అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ సర్కార్ పదే పదే జమిలి ఎన్నికలు విషయాన్ని ఎజెండా మీదకి తీసుకొస్తుంది ఆయా సందర్భాలను బట్టి. అంటే ఒక వన్ నేషన్ అనేటువంటి, అంటే ఏదైనా వన్ ఎలక్షన్ వన్ నేషన్ అనేటువంటిది పెద్ది కూడా, అది జిఎస్టీ విషయంలో కానీ లేకుంటే ఇతర విషయాల్లో కానీ పెద్ది ఒక్కటే ఉండాలి అనేటువంటి వాదన ఏదైతే ఉందో ప్రతి నుంచి, అంటే అసెంబ్లీ లోక్సభతో పాటు అన్ని స్థాయి ఎన్నికలు ఒకేసారి జరగాలి, దీనివల్ల ఖర్చులు తగ్గించుకోవచ్చు, సమయం వృధా కాకుండా పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల రౌండ్ ది క్లాక్, అంటే 5 సంవత్సరాల పాటు ప్రతి ఎక్కడో ఒక చోట అసెంబ్లీ ఎన్నికలు లేకుంటే బై ఎలక్షన్స్ లేదనుకుంటే ఇతర ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, దాంతోపాటు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు నిరంతరం నిత్యం ఎన్నికల్లో తలమునకలై ఉండటం వల్ల అధికార యంత్రాంగం తలమునకలై ఉంటుంది, రాజకీయ పార్టీలు తలమునకలై ఉంటున్నారు, దానివల్ల ఖర్చు పెరుగుతుంది, దానివల్ల సమయం వృధా అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఆర్థిక భారం అవుతుంది, దానివల్ల జరగాల్సిన అభివృద్ధి జరగట్లేదు అనే ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. దీంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ కూడా, కానీ ఒక రకంగా పరోక్షంగా దీని వెనకాల ఇంకా వేరే ఒక ఎజెండా ఉంది అనేటువంటి వాదన ప్రతిపక్షాలు తీసుకొస్తున్నాయి. అంటే ఇది ఇది అధ్యక్ష తరహా పాలనకి దారి తీయాలి అనేటువంటి దురుద్దేశంతో ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో దీని వెనకాల ఒక రాజకీయ కుట్రకోణం ఉంది అనేటువంటిది పదే పదే చెబుతున్నారు. ఎందుకంటే భారతదేశం లాంటి ప్రజాస్వామిక దేశంలో లేకుంటే ఇంత పెద్ద భారతదేశంలో, ఎందుకంటే ఇతర దేశాలతో పోల్చినప్పుడు భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చేనాడు కూడా ఇది అనేక సంస్థానాలుగా ఉన్నటువంటి ప్రాంతాలుగా, వివిధ ప్రాంతాలు వివిధ సంస్థానాల కింద ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఆ తర్వాత మొదటి ఎలక్షన్ నుంచి తర్వాత క్రమంలో నెమ్మది నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవటము లేకుంటే బర్తరఫులు కావటము, దాంతో ఒకేసారి ఎలక్షన్ ఉంటాయి కదా, లోక్సభకి ఇటు పార్లమెంట్ శాసనసభకి కలిసి ఎలక్షన్ జరగటం అనేటువంటిది చరిత్రలో కనుక చూస్తే క్రమంగా అది దారి తప్పింది అన్న దారి తప్పటానికి కారణం ప్రభుత్వాల మధ్యలోనే అసెంబ్లీలో ప్రభుత్వాలు కూలిపోవటము లేకుంటే ప్రభుత్వాలు గవర్నర్లు బర్తరపు చేయటము లాంటి ఇట్లాంటి సంఘటనలు అనేకం జరిగినాయి. జరిగిన క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, లోక్సభ ఎన్నికలు ఒకసారి వస్తున్నటువంటి రాష్ట్రాల సంఖ్య పెరిగిపోతూ వచ్చింది. మొదట్లో ఆ స్థాయిలో లేకపోయినా క్రమంగా ఆ సంఖ్య అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి, లోక్సభ ఎన్నికలు ఒకసారి జరిగే రాష్ట్రాల సంఖ్య పెరగడంతో దీన్ని మళ్ళీ తిరిగి ఒకేసారి అసెంబ్లీకి ఎన్నికలు ప్లస్ లోక్సభకి కలిపి జరపాలన్నారు. కానీ ప్రభుత్వం పడిపోతే ఏంటి అనే ప్రశ్న ఇప్పటికీ ఉత్పన్నమవుతుంది. అంటే ఒక అసెంబ్లీలో గతంలో ఏ రకమైతే కలిసి ఎన్నికలు జరిగినాయి, గతంలో 2 దఫాల స్వతంత్రం వచ్చిన తర్వాత 1-2 దఫాలు ఎన్నికలు అసెంబ్లీకి లోక్సభకి కలిసి ఎన్నికలు జరిగినాయి. కానీ అటు బెంగాల్ ప్రభుత్వం కానీ కేరళ ప్రభుత్వం కానీ తర్వాత ఎన్టీఆర్ 84లో ఇక్కడ ప్రభుత్వం ఆనాడు రామ్లాల్ గవర్నర్గా ఉన్న రామ్లాల్ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటం కానీ తర్వాత ఈ క్రమంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు అనేవి అసెంబ్లీ ఎన్నికలు ప్రత్యేకంగా లోక్సభ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతూ వచ్చినాయి. ఏపైనా ఈ పరిస్థితి ఉండదని ఏంటి గ్యారంటీ ఏంటి, ఒకవేళ ఎన్నిక ఒకవేళ అసెంబ్లీ రద్దు అయితే దాని పరిస్థితి ఏంటి అనేటువంటి టెక్నికల్ ఇష్యూస్, అంటే అసెంబ్లీ లోక్సభకి ఒకేసారి ఎన్నిక జరుగుతుంది కానీ అసెంబ్లీలో మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోలేకపోతుంది, నిరూపించుకోలేనప్పుడు ఎన్నిక జరిగితే మళ్ళీ ఎన్నిక జరగాల్సి వస్తుంది, ప్రభుత్వం పతనమైన తర్వాత మళ్ళీ ఎన్ని 5 సంవత్సరాల దాకా లోక్సభతో పాటు ఎన్నికలు పెట్టాలంటే అప్పటిదాకా అది రాష్ట్రపతి పాలన ఉంటుందా, గవర్నర్ పాలన ఉంటుందా, ఇలాంటి ఏ రకంగా ఉంటుంది మరి అప్పటిదాకా ప్రభుత్వాలు పతనం కావు అని చెప్పలేము, కానీ పతనం అయితే ఏంటి పరిస్థితి అనేటువంటిది అట్లాంటి ప్రశ్నలు, సాంకేతిక పరమైనటువంటి ప్రశ్నలు అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇది సాధ్యాసాధ్యాలు విషయాలకు వచ్చినప్పుడు అనేక మంది నిపుణులు ఇది సాధ్యం కాదనే వాళ్ళు ఆర్గ్యుమెంటు, సాధ్యమవుతుంది అన్నటువంటి ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కానీ ఇవాళ మళ్ళీ దాన్ని అంతా ఆగమేఘాల మీద ఇవాళ కేబినెట్ లో తీసుకురావటం వెనకాల ఆంతర్యం ఏంటి అనేది కూడా ఉంది. ఎందుకంటే అంటే 2వ-3వ సారి మోడీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 2వ సారి ప్రధానమంత్రి అయిపోవడానికి ముందు లాస్ట్ అవర్స్ లో కోవిడ్ కమిటీని నియమించారు. కోవిడ్ కమిటీ, మాజీ రాష్ట్రపతి కోవిడ్ కమిటీ కసరత్తు చేసి నివేదిక రాష్ట్రపతికి ఇచ్చినట్టు దాన్ని నేపథ్యంలో ఇవాళ ఆమోదించినట్టు ఉంది. అంటే మనం కనుక గమనిస్తే దీంట్లో రాజకీయ కోణం ఉందా అని అంటే విపక్షాలు చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ప్రకారం 2వ సారి చివరి దశలో
కమిటీ వేయటం మొదటి దశలో, మొదటి అంటే ప్రమాణం చేసిన కొద్ది నెలలకే ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేబినెట్ ఇవాళ జమిలి ఎన్నికలు ఈ దఫానే నిర్వహిస్తామని ప్రకటించడం. ఈ దీని వెనకాల ఒక రాజకీయ కోణం, మళ్ళీ ఒక సెంటిమెంట్, అంటే ప్రధానంగా మనం చూస్తే కనుక వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి సెంటిమెంట్ రేపు మహారాష్ట్ర, ఢిల్లీ అట్లాగే హర్యానా ఈ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రకమైనటువంటి ఒక సెంటిమెంట్ ఎమోషన్ తీసుకురావడానికి, ఎందుకంటే ఇటీవల మనం చూస్తే కనుక మోడీ కూడా ఇటీవల ఒక సిజే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి వినాయకుడి విగ్రహం పూజకి వెళ్ళిన సందర్భంగా నేను వినాయకుడు పూజ చేయడం కాంగ్రెస్కి ఇష్టం లేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ముందు తీసుకొచ్చారు. కానీ జరిగిన ఆర్గ్యుమెంట్ ప్రధానంగా సుప్రీంకోర్టు సీజే ఇంటికి మోడీ వెళ్ళటము ఏం సంకేతం పోతుంది, అదే వినాయకుడు పూజకి హాజరు కావడానికి తప్పపట్ల, కానీ సీజే ఇంటికి వెళ్ళటం, ఆ వీడియోలు బయటకు రిలీజ్ చేయటం అనేటువంటిది, ఇది సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి ఒక గౌరవం కానీ, నమ్మకం కానీ, విశ్వాసం కానీ, అవి ప్రధానమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజలో పాల్గొనడం ద్వారా, ఎందుకంటే వ్యక్తిగతంగా చేసుకునే పూజ వినాయకుడి పూజ సీజే కుటుంబం చేసుకుంటుంది, కానీ సీజే కుటుంబం చేసుకునే వినాయకుడి పూజకి ప్రధానమంత్రి హాజరు కావటం అనేటువంటిది, దీన్ని అనవసరమైనటువంటి సుప్రీంకోర్టుకి ఒక మరక లాంటిది, లేదంటే సుప్రీంకోర్టు మీద ఉన్న విశ్వాసం నమ్మకాన్ని సన్నగిలేదు అనేటువంటి ఆర్గ్యుమెంటు విపక్షాలు లేవనెత్తాయి. కానీ ప్రధానమంత్రి అసలు నేను పూజ చేసుకోవటమే విపక్షాలకు ఇష్టం లేదు, ముఖ్యంగా కాంగ్రెస్కి ఇష్టం లేదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని తీసుకొచ్చారు. ఇది మహారాష్ట్ర లేకుంటే రేపు జరగబోయేటువంటి కాశ్మీర్ ఆల్రెడీ మొదటి విడత వాళ్ళ పోలింగ్, అట్లాగే హర్యానా, రేపు ఢిల్లీ జరగబోతుంది, ఆ తర్వాత బీహార్ జరగబోతుంది, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ జరగబోతుంది. ఈ ఎన్నికల నేపథ్యంలోనే మోడీ ఆర్గ్యుమెంట్ ఇచ్చినట్టుగానే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదాన్ని కూడా ఆ కాంటెస్ట్లోనే వాళ్ళ ఆగమేఘాల మీద కేబినెట్ ఆమోదించింది అనేటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వస్తుంది. మొత్తానికి ఇది సాధ్యాసాధ్యాల మీద అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి.